తమకు న్యాయం చేయాలని తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ప్రభుత్వాన్ని కోరారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన రమణ దీక్షితులు గత ప్రభుత్వం తమపై అక్రమంగా పెట్టి వేధించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసుల నుంచి ఎంతో మందికి విముక్తి లభించింది అన్నారు. అక్రమ కేసుల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసిన ఇద్దరు ప్రధాన అర్చకులు గత 5 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు తమపై దయచూపి స్వామివారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించాలని రమణ దీక్షితులు కోరారు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన రమణ దీక్షితులు గత ప్రభుత్వం తమపై అక్రమంగా పెట్టి వేధించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసుల నుంచి ఎంతో మందికి విముక్తి లభించింది అన్నారు. అక్రమ కేసుల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసిన ఇద్దరు ప్రధాన అర్చకులు గత 5 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు తమపై దయచూపి స్వామివారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించాలని రమణ దీక్షితులు కోరారు.